వచ్చి రెఫరెండ్స్ సో ఈ వారం మార్కెట్ గురించి చూసుకుంటే చూడండి ఆల్రెడీ నేను ఒక విషయం చెప్పిన వీక్లీ లో ఈ క్యాండిల్ హై అని అవునా ఈ ఏరియా ఒక డిమాండ్ జోన్ అని చెప్పి లాస్ట్ వీక్ చెప్పినా ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి వచ్చి ఇది రిజెక్షన్ అంటాం ఇది మీదికొచ్చి మళ్ళీ క్లోజ్ అవ్వడం ఓకేనా మళ్ళీ ప్రైస్ ఓపెన్ అయినాక కొంచెం ఇట్ల ఇట్లా అయ్యి కొంచెం ఇక్కడ నుండి మళ్ళా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్కి నేను బుర్లిష్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా ఈ వారం ఈ వారం నా టార్గెట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకే ఎందుకంటే ఇది ఒక చిన్న గ్యాప్ ఉంది కదా ఇప్పుడు ఇది పైకి పోయి ఇది ఫిల్ అయ్యి కిందికి రావాలా కిందికంటే మళ్ళీ డౌన్ ట్రెండ్ అని కాదు ఫిల్ అయ్యి కొంచెం రిజెక్షన్ అవుతుంది ఆ రిజెక్షన్ డే టైం ఫ్రేమ్లో చాలా పెద్ద బేరిష్ మార్కెట్ లాగా కనబడుతుంది కానీ దానికి అంత ఈజీగా భయపడద్దు అనమాట ఇది ఏంటంటే క్లోజింగ్ కదా సో ఈ విక్ పార్ట్ ఏదైతుందో ఇదంతా కన్సల్టేషన్ అనమాట ఏ కన్సలిటేషను విక్ పార్ట్ అంతా ఏంటంటే లిక్విడిటీ అనేది జమ అవుతుంటుంది ఇంకా సో ఇప్పుడు ఇన్నే ఓపెన్ అయినా ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయినా కూడా ఈ పార్ట్ టెస్ట్ అవుతుంది టెస్ట్ అయినాకనే పైకి పోయే ఛాన్స్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ చిన్న గ్యాప్ అప్ అయినా కూడా కిందకి వచ్చి పైకి వాళ్ళ లెక్క ప్రకారం సో టార్గెట్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు నేను బుల్లిష్కి అయితే ఉంటాను ఓకే ఈ వీక్లు అయితే ఓకే ఫైన్ చూడు డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఏదైతే డిమాండ్ అనుకున్నా ఆ డిమాండ్లోకి వెళ్ళి ఇది జంప్ అయ్యి మీద క్లోజ్ అయింది ఓకే క్లోజ్ అయింది ఫైన్ కాకపోతే ఇక్కడ మళ్ళా ప్రైస్ అనేది కొంచెం రిటైస్ట్ అయ్యి రీటెస్ట్ అనుకో ఇక్కడ పర్ఫెక్ట్ ప్లాన్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట నాకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు ఇది మెల్లి మెల్లి మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే బుల్లిష్గా పోయే అవకాశం ఉంది డే టైం ఫ్రేమ్ లో కూడా చూస్తే బాగానే కనబడుతుంది కానీ మెయిన్ ఏంటంటే మనం చూడాల్సింది లోవర్ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్ లో పెద్ద కనబడుతుంది టార్గెట్ కాకపోతే ప్రైస్ ఒకసారి డౌన్కి రావాలి ప్రైస్ ఒకసారి డౌన్కి వస్తే ఎప్పుడు డౌన్ డౌన్కి ఇప్పుడు ఈ క్లోజింగ్ క్యాండిల్ ఉంది కదా ఈ క్లోజింగ్ క్యాండిల్ అనేది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దీని కింద ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది అనుకో ఇది టచ్ అయ్యి కిందకి వస్తుంది డిమాండ్ టచ్ అయ్యి ఇక్కడ నుండి మళ్ళీ పైకి పోతుంది అప్పుడు ఈ క్లోజింగ్ లెవెల్ అనేది బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది లేదు క్లోజింగ్ మీద ఓపెన్ అయింది అనుకో ఈ క్లోజింగ్ లెవెల్ టచ్ చేసి ఇది మళ్ళీ ఇక్కడ నుండి బుల్లి సైడ్ పోయే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఆల్మోస్ట్ అయితే ఈ వీక్ మొత్తం నేను ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ సిక్స్ నుండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు ఇందులో బుర్లిష్గా ఉంటా ఓకేనా నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది వీక్లీ క్యాండిల్లో ఏదైతే రిజెక్షన్ క్యాండిల్ ఉందో పైన అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చిన్న గ్యాప్ అయితే ఉంది సో ఓకే ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కదా ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ 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 ఒక రెసిస్టెన్స్ ఉంది ఇది కొంచెం ఇబ్బంది పెట్టచ్చు అంత మాత్రాన దీని నుండి సెల్లింగ్ వస్తుందని నేను అనట్లేదు ఇక్కడ ఇబ్బంది అయితే పెట్టచ్చు ఇక్కడ ఇబ్బంది పెట్టి ఇది బ్రేక్ ఏంటంటే స్పీడ్గా పోయి ఈ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ న్రాట్ ఫోర్ ఉందిగా ఈ లెవెల్ అనేది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ వీక్ లో ఓకే ఈ వీక్ క్యాండిల్ గురించి చెప్తున్నా ఇది ఇప్పుడు ఉన్న ప్రైస్ ఇది కదా ఇక్కడ నుండి ట్వంటీ టూ ఫైవ్ నాట్ ఫోర్ వరకు నా బుల్లిష్ వ్యూ అయితే ఉంది నిఫ్టీలో ఈ డే టైం ఫ్రేమ్ చూసుకు చాలా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది అంత మాత్రమే నెక్స్ట్ కూడా ఒక క్యాండిల్ రావాలి కానీ కొంచెం ఆల్ టై ప్రైస్ మళ్ళీ ఇంకో క్యాండిల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇట్లాంటి బుల్లిష్ క్యాండిల్ అట్లాంటివి కాకుండా కొంచెం అటు ఇటు కొంచెం పెద్దది చిన్నదిగా ఉండి బులిష్ క్యాండిల్ అయితే ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ తర్వాతనే ఇది ట్వంటీ టూ ఫైవ్ నాట్ ఫోర్ అనేది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది ఓకే ఇది లోవర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే రేపు ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నో డౌట్ మళ్ళీ ఈ డిమాండ్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్టీ వన్ టెస్ట్ అయ్యే పోవాలా ఆ ట్వంటీ టూ థౌసండ్ టూ సిక్స్టీ ఫోర్ వరకు బొలిష్గా ఉంటా ఇది బ్రేక్ అయినాక మళ్ళీ రీటెచ్ చేసి ఇదే ఏరియా నుండి మళ్ళీ ట్వంటీ టూ ఫైవ్ నాట్ ఫోర్ వరకు బొలిష్గా ఉంటా ఇది ఒక చిన్న రెసిస్టెన్స్ అంత మాత్రం టచ్ బేరిష్ వచ్చేస్తాను కాదు టచ్ అయ్యి రిజెక్షన్ అయితే వస్తుంది రిజెక్షన్ వచ్చినాక ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్ ఉంటే లాస్ట్లో కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇక్కడ నేను మ్యాక్సిమం బుక్ చేసేసుకుంటాను ఒకవేళ ఈ టచ్ కాకుండా గ్యాప్అప్ అయితే ఈ ట్వంటీ టూ థౌసండ్ త్రీ ట్వంటీ సెవెన్ మీద క్లోజ్ అవర్ క్యాండిల్ అప్పుడే నేను బుల్లి సైడ్ అయితే ఉంటా అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తాను సేమ్ ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది వీక్లీ చూసుకుంటే పర్ఫెక్ట్ రిజెక్షన్ అయితే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా ఇంట్లో ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ వరకు నేను బుల్లీష్గా అయితే ఉంటాను నేను ఫిన్ నిఫ్టీలో డే టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే ఇంట్లో కూడా సాలిడ్ క్యాండిల్ అనేది వచ్చింది వచ్చింది కానీ ఒక వేరే మీద మీదైతే క్లోజ్ కాలేదు బట్ రేపు దినం ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ వన్ అనే లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ టెస్ట్ రిజెక్షన్ వచ్చింది అంటే మాత్రం ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ వరకు నేను బుల్లీష్గా ఉంటాను లో టైం ఫ్రేమ్ చూస్తే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది చూడండి ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ట్వంటీ వన్ ట్వంటీ వన్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ టెస్ట్ అయ్యి ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ వరకు బుల్లిష్గా అయితే ఉండాలి సో ఈ రేంజ్ వరకే నేను గా ఉంటాను సెల్లింగ్ ప్లాన్ అనేది లేదు ఒకవేళ వస్తే లైవ్లో ఏమైనా డిసిషన్ తీసుకునేది ఉంటే నేను అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ గ్రూప్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు సర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి ఓన్లీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఏదైతే ఉంటుందో అది మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఎందుకంటే ఫేక్ ఛానల్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి సో దాంతో మీరు జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫైన్ చూడండి క్రూడ్ ఆయిల్లో ఒక డిమాండ్ లెవెల్ పెట్టిన మేబీ ఇది చాలా యూజ్ అయింది అనుకుంటున్నా అందరికి సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్ఫెక్ట్ ట్రిగ్గర్ అయి రిజెక్షన్ అయితే వచ్చింది ఇక్కడ నుండి ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా పైకి పోయే ఛాన్స్ ఉంది సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ వరకు బుల్లిష్గా ఉంటా ఇక్కడ నుండి బేరిష్ గా అయితే ప్లాన్ చేసుకుంటా ఓకేనా ఈ వీక్ గురించి చెప్తున్నాను నేను ఈ రేంజ్లోనే ఉండొచ్చు ఈ వీక్ కూడా అని చెప్తున్నాను అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఇది డిమాండ్ లెవెల్ అనుకున్నాం కదా ఇది ఎగ్జాక్ట్ టెస్ట్ కదా గా నియర్ బై నుండి రిజెక్షన్ వచ్చింది ఓకే దీని మీద ఉన్నంత సేపు గానే ఉంటా అని చెప్పినా ఓకే ఇది ఇప్పుడు రిజెక్షన్ వచ్చినా కూడా ఈ హై క్రాస్ అయితే ఇంకా మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది బట్ ఇది రావాలి అంటే ఇప్పుడు ఎట్లయితే పోయిందో ప్రైస్ అట్లా వచ్చిందిగా మెల్లగా మెల్ల మెల్లగా రికవర్ రికవరీ ఈ హై దగ్గర కొంచెంసేపు వెయిట్ చేయాలి వెయిట్ చేసి ఇది బ్రేక్ అయ్యి మంచి మూవ్మెంట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు నేను బులిజ్గా అయితే నేచురల్ గ్యాస్ లో అండ్ ఇక్కడ ఒక రెండు స్టాక్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుంటే ప్రాక్టీస్ కోసం ఇవి గమనించండి గోద్రేజ్ ప్రాపర్టీస్ లో ఫ్లాట్ ఓపెన్ అవ్వాలా ఫ్లాట్ గానీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ దీని మీద ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్ టెస్ట్ అయితే ఇక్కడ నుండి నేను బుల్లిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా గోద్రేజ్ ప్రాపర్టీస్ లో ఓకేనా పిడిలైట్ ఇండస్ట్రీస్ ఇది ఒకవేళ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీద ఒక్క ఫైవ్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా ఇక్కడ నుండి నేను బుర్లిస్ అయితే మాక్సిమం ఉంటా పిడిలైట్ ఇండస్ట్రీస్ లో సో వీటిలో మీరు మాత్రం ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడింగ్ కానీ ఇంకా ప్రాక్టీస్ కోసం మాక్సిమం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది ఇంతకు మించి రిస్క్ అనేది చెయ్యొద్దు అంటే మీరు పేపర్ ట్రేడ్ అయినా ప్రాక్టీస్ అయినా ఏదైనా సరే రివార్డ్ వాటో వాడితేనే రేపటి మీకు రియల్ ట్రేడ్ రియల్ మార్కెట్లో మీకు రిస్క్ ఎలా మేనేజ్ చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఫైన్ ఈ రెండు స్టాక్స్ అబ్జర్వ్ చేయండి రేపు ఫైన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి ఒక క్వశ్చన్ అడుగుతా జనరల్గా బుల్లిష్ క్యాండిల్స్ వస్తుంటాయి బుల్లిష్ క్యాండిల్ తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ తర్వాత రెండు బేరిష్ క్యాండిల్ ఇట్లా వస్తుంటాయి అనమాట జనరల్ గా దీనిని ఎట్లా అర్థం చేసుకుంటారు అనే విషయం చెప్పండి నాకు అది ఎట్లా అంటే చూడండి దీని తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది దీని తర్వాత ఒక రెండు బేరిష్ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది ఇప్పుడు నేను బైయింగ్ సైడ్ మూమెంటము దేంట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను జనరల్ గా ఈ పైకి పోయింది మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయింది ఇది కూడా పైకి పోయింది కిందికి వచ్చి పైకి పోయింది కానీ ఈ సింగిల్ క్యాండిల్ ఉంది ఇలా టూ క్యాండిల్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ వన్ బాగా పనిచేస్తుందా బుల్లి సైడ్ మూమెంటు కోసం ప్యాటర్న్ టూ బాగా పనిచేస్తా అనే విషయం చెప్పండి ఓకేనా ఫైన్ సో ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ యాక్షన్ కోర్సు ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ సెక్షన్ ఒకటే ఉంటుందని కాదు ఏ టు జెడ్ చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు ఓకే బీటీఎస్టీ చేసే వాళ్ళు ఉంటారు ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయేటోళ్ళు ఉంటారు మినిమం మూమెంటం క్యాప్చర్ చేసేటోళ్ళు ఉంటారు ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు ప్రైస్ యాక్షన్ మీ అడ్వాన్ నేర్చుకునేటోళ్ళు ఉంటారు అసలు నేర్చుకోవడానికి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలా మంది ఉంటారు పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్న కానీ రంగంలోకి దిగాలని చాలా మంది అనుకుంటారు స్వింగ్ ట్రేడర్ అవుదామని పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా స్కాల్పింగ్ ఎట్లా చేయాలి ఏ టు జెడ్ మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు టూ ఇయర్స్ పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి కంప్లీట్ ట్రేడర్స్కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి సో ఈలోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు ఆల్రెడీ ఒక పది పదకొండు వీడియోలు ఏమో చేసినా ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది కొంచెం మెల్లమెల్లిగా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతాం మనం ఓకేనా సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు ఇక్కడనే ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఫైన్ కానీ మళ్ళీ దీని తర్వాత కూడా మీరు ఇంకెక్కడికి పోయి కూడా పైసలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉంటుంది ఓకే పైసలు పెట్టకుండా ప్లాన్ చేస్తున్నా ఎందుకు అంటే మీరు ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాం వీళ్ళని బట్ దీనికోసం మాత్రం ఒక డిమాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఏదైతే మిస్టేటెడ్ ఆఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి దాని వీడియో డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్స్ ఉంటాయి ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి వీడియో ఉంది కదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి ఓకే ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి ఈ డిమ్యాట్ అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్గా ఉంటే ఆ తర్వాత మీరు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ డాట్ కామ్ అని సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓకే వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే వన్ వీక్లో మీరు అప్రూవల్ అయిపోతారు ఓకేనా వన్ వీక్ అయితే టైం పడుతుంది ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఓకేనా ఫైన్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి సర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి ఎందుకు అంటున్నా అంటే మీరు సర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుకున్న ఫేక్ ఫేక్ ఛానల్స్ని మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అన్నమాట ఓకేనా ఈ విషయంలో జాగ్రత్త ఉండండి వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్ దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్